ఫ్రెండ్స్, కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి ఒక్కరోజు మాత్రం మేలుకొని ఉండే దానవుడు. ఎనుగులు కూడా చీమల్లా కనిపించే ఆకారం కలిగినటువంటి కుంభకర్ణుడు మనందరికీ తెలిసిన విధంగా కేవలం రాక్షసుడు మాత్రమే కాదు, కుంభకర్ణుడు ఒక మహావిజ్ఞాని. ఈ దానవుడు ఆ కాలంలోనే ఎన్నో రకాల అస్త్రశాస్త్రాలను, విమానాల వంటి వాహనాలను తయారు చేశాడు. వాటి గురించి తెలిస్తే మనలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అయితే మనం ఈ వీడియోలో కుంభకర్ణునికి సంబంధించినటువంటి 5 రహస్యాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తి ఎక్కువ సమయం నిద్రపోతే మనం వాళ్ళని కుంభకర్ణునితో పోలుస్తూ ఉంటాం. ఎందుకంటే కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి కేవలం ఒక్కరోజు మాత్రమే మేలుకునేవాడు. రావణుడి సహోదరుడు కుంభకర్ణుడు కేవలం ఒక రాక్షసుడే కాకుండా ఎంతో మహత్తరమైన జ్ఞానాన్ని కలిగినవాడు. బ్రహ్మదేవుని వరం ఉన్నటువంటి కుంభకర్ణుడు ఎన్నో రకాల వైజ్ఞానిక ఆవిష్కరణలు చేశాడు. అయితే ప్రస్తుతం కుంభకర్ణుడి యొక్క ఎన్నో ప్రయోగశాలలు కనుగొనబడ్డాయి. వాటిలో చాలా వరకు ప్రయోగశాలలు భారతదేశంలోనే బయటపడ్డాయి. మిగిలిన మరికొన్ని మాత్రం ప్రపంచ నలుమూలల్లోని దేశాల్లో ఉన్నాయి. అప్పటి కాలంలో ఇవన్నీ గుప్త ప్రయోగశాలలు వలె ఉండేవి, కావున వీటి గురించి ఎవరికీ తెలియదు. ఇక రావణుని జననం గురించి మాట్లాడుకుంటే, ఋషి విశ్వశర్వ యొక్క వివాహం ఋషి భరద్వాజ్ కుమార్తె ఇలవిదతో జరిగింది. ఆవిడకు కుబేరు జన్మించాడు. ఇక ఋషి విశ్వశర్వ యొక్క 2వ భార్యకు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు శూర్పణఖ జన్మించారు. అయితే కుంభకర్ణునికి 2 భార్యలు కూడా ఉన్నారు. వారే కర్కటి మరియు వజ్రజ్వాల. రావణుడి సహోదరుడు కుంభకర్ణుడి యొక్క ఆకారం ఎంత పెద్దగా ఉండేదంటే, కుంభకర్ణుడు ఒక పూటలో ఒక ఊరి జనం తినేంత ఆహారాన్ని తినేవాడు. అయితే కుంభకర్ణుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకుని వరం అడుగుతుండగా సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై వచ్చి కూర్చుంటుంది. దాంతో కుంభకర్ణుడు ఇంద్రాసనం అడగబోయి నిద్రాసనాన్ని అడుగుతాడు. అప్పుడు దీనికి సంతోషించిన బ్రహ్మదేవుడు సృష్టి యొక్క రక్షణ కొరకు తదాస్తు అని వరాన్ని నొసగుతాడు. కానీ కుంభకర్ణుడు తాను పొరపాటు పడ్డానని బ్రహ్మదేవుని వేడుకోవడంతో 6 నెలల్లో ఒక్కసారి మేలుకొనే వెసులుబాటు కల్పిస్తాడు. అప్పటి నుండి కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోయి ఒకరోజు లేచి ఇష్టమైన వంటకములన్నీ వండించుకొని శుభ్రంగా తిని మళ్ళీ పడుకునేవాడు. అయితే ఈ భయంకర రాక్షసుడి కథ ఇక్కడితోనే సమాప్తం అవ్వదు. రామాయణంలో మనకు కుంభకర్ణుడి యొక్క పూర్వజన్మ గురించి కూడా ప్రస్తావన లభిస్తుంది. ఈ భయంకర రాక్షసుడు తన పూర్వజన్మలో విష్ణుమూర్తితో సైతం యుద్ధం చేస్తాడు. రామరావణ యుద్ధంలో రావణుడు రామచంద్ర ప్రభువు చేతిలో ఓడిపోయే సమయంలో తన సహోదరుడైనటువంటి కుంభకర్ణుణ్ణి నిద్రలేపుతాడు. కుంభకర్ణుడి శరీర పరిమాణం భారీ ఆకారాన్ని కలిగి ఉండేది, కావున తనని లేపేందుకు సైనికులు తన శరీరంపై ఎక్కాల్సి వచ్చేది. అయితే రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడిని లేపడానికి రావణుడు తనపైకి ఎంతోమంది సైనికులతో సహా 1000 ఎనుగులను ఎక్కించాడు. అప్పుడు కుంభకర్ణుడు నిద్రలేచాడు. కుంభకర్ణుడు నిద్రలేచిన అనంతరం తన అన్న రావణుడు రామరావణ యుద్ధం గురించి కుంభకర్ణునితో చెప్పగా కుంభకర్ణుడు రావణునితో, అన్న, నువ్వు చేసేది తప్పు. ధర్మ ప్రకారం నువ్వు సీతాదేవిని రామునికి అప్పగించి క్షమాపణలు కోరు. దానివల్ల మన వంశంతో పాటు ఈ లంక నగరం కూడా మిగులుతుంది, లేదంటే మనమంతా నామరూపం లేకుండా తుడిచిపెట్టుకుపోతాం అని చెబుతాడు. కానీ అహంకారంతో విర్రవీగుతున్న రావణుడు కుంభకర్ణుడి మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా కుంభకర్ణుని యుద్ధం చేసేందుకు బలవంతం పెడతాడు. అయితే రాముడి చేతిలో చేస్తే మోక్షమన్న ప్రాప్తిస్తుందని అన్నమాటని గౌరవించి రామునితో యుద్ధం చేసేందుకు వెళ్తాడు కుంభకర్ణుడు. అయితే తన సహోదరుడు విభీషణుడు రాముని పక్షన ఉండడం చూసిన కుంభకర్ణుడు సంతోషించి ధర్మాన్ని పాటించమని చెప్పడంతో పాటు యుద్ధం తర్వాత రాక్షస కులమంతా అంతమవుతుంది. వాళ్ళందరినీ చితిపెట్టేందుకు నువ్వు మాత్రమే మిగిలి ఉంటావు, దానివల్ల రాక్షసులందరికీ మోక్షమన్నా కలుగుతుంది అని చెప్పి వీరమరణం పొందుతాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా రామరావణ యుద్ధ సమయంలోనిదే. అయితే కుంభకర్ణుడు ఎంత బలవంతుడో, ఎంత పరాక్రమవంతుడో అంతకంటే ఎన్నో రెడ్లు తెలివైనవాడు కూడా. ఎందుకంటే కుంభకర్ణుడు ఎన్నో రకాల అస్త్రశాస్త్రాల యొక్క ఆవిష్కరణలు చేయడంతో పాటు అప్పటి కాలంలోనే విమానాల యొక్క ఆవిష్కరణలు కూడా చేశాడు.
ఇవన్నీ చేసేందుకు కుంభకర్ణుడికి గోపనీయ స్థానాల్లోకి వెళ్లాల్సి వచ్చేదట. మాన్యతల ప్రకారం కుంభకర్ణుడి ఆ గోపనీయ స్థానం కిష్కింధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఉండేదట. కుంభకర్ణుడు ఈ ప్రయోగశాలలోని ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉండేవాడట. కొంతమంది వైజ్ఞానికవేత్తలు చెప్పేదేమిటంటే, కుంభకర్ణుడి ప్రయోగశాలలు లాటిన్ అమెరికాలో ఉండేవని, అక్కడి నుండి రాకపోకల కోసం కుంభకర్ణుడు తను తయారు చేసినటువంటి అత్యాధునిక విమానాలను ఉపయోగించేవాడట. అంతేకాకుండా ఆ వైజ్ఞానికవేత్తలు చెప్పింది ఏమిటంటే, రావణాసురుడు కుంభకర్ణుడి సహాయంతోనే ఎన్నో రకాల అస్త్రశాస్త్రాలను సమకూర్చుకున్నాడట. ఇదే నిజమన్నట్లుగా మహర్షి వాల్మీకి రామాయణంలో భారీ వినాశనాన్ని కలుగజేసే ఎన్నో రకాల అస్త్రాల గురించి పొందుపరచబడింది. అయితే వైజ్ఞానికవేత్తలు ఇవన్నీ కుంభకర్ణుని చేత తయారు చేయబడినవే అని అభిప్రాయపడుతున్నారు. అయితే కుంభకర్ణుడు తన భార్య వజ్రజ్వాలతో కలిసి ప్రయోగశాలలో ఎన్నో రకాల అస్త్రాలు తయారు చేస్తూ వివిధ రకాలైన యంత్రాలను తయారు చేసే ప్రయత్నం కూడా చేసేవాడట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, కుంభకర్ణుడు ఇవన్నీ ప్రయోగాలు తనకు బ్రహ్మ నుండి నిద్రాసనం అని వరం లభించక ముందు చేసినవే. బ్రహ్మదేవుని వరం తరువాత కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోతూనే ఉండేవాడు. కానీ కొంతమంది మాత్రం కుంభకర్ణుడు 6 నెలల తర్వాత నిద్రలేచినప్పటికీ తాను మేల్కొని ఉండే కొంత సమయంలో కూడా ప్రయోగాలు చేసేందుకు సమయాన్ని కేటాయించేవాడు అని చెప్పుకుంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కుంభకర్ణుడికి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం అంటే ఎంత ఇష్టమో అన్నది. ఒకవేళ బ్రహ్మదేవుడు కుంభకర్ణుడికి నిద్రాసనం అను వరం ఇవ్వకపోయి ఉంటే, కుంభకర్ణుడు తన మొత్తం జీవితంలో ఎన్ని రకాల కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేవాడో. రావణుని వలె కుంభకర్ణుడు సైతం ఎంతో తెలివిగలడు మరియు గొప్ప శివభక్తుడు, ఎంతో బుద్ధిమంతుడు. కానీ తన భారీ పరిమాణం కలిగిన శరీరమే తనకు శత్రువు. ఎందుకంటే భారీ పరిమాణం ఉన్నటువంటి శరీరాన్ని కలిగి ఉండడం వల్ల కుంభకర్ణుడు ఆకలిని తట్టుకోలేకపోయేవాడు. దాంతో దేన్ని పడితే దాన్ని చివరకు తన రాజ్యంలోని మనుషుల్ని కూడా తినేసేవాడు. దీని వలన సృష్టిని రక్షించేందుకు బ్రహ్మదేవుడు కుంభకర్ణుడికి నిద్రాసనం అనే వరాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన అందరికీ కుంభకర్ణుడు ఒక నిద్రపోతుగానే తెలుసు. కానీ ఈ వీడియోలో మనం కుంభకర్ణుడి నిద్రతో పాటు అతని వైజ్ఞానిక దృష్టిని కూడా తెలుసుకోగలిగాం. రామాయణంలో కూడా కుంభకర్ణుని నిద్ర మరియు ఆకలి గురించి వివరించబడింది. కానీ ఎక్కడ కూడా కుంభకర్ణుని యొక్క వైజ్ఞానిక విధానం, మేధాశక్తి గురించి వివరించబడలేదు. ఫ్రెండ్స్, కుంభకర్ణుడికి సంబంధించిన ఎన్నో కొత్త రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మేము చేసే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.